నమస్తే అండి మిశ్వా వెల్కమ్ టు ఆ దాన్ మరో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి ఐ లవ్ యూ చెప్పేశారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఐ లవ్ యూ చెప్తారా లేదంటే ఐ హేట్ యూ చెప్తారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడిగారు జనసేన పార్టీతో కలిసి వెళ్ళొచ్చు కదా అని దీంతో చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వన్ సైడ్ లవ్ ఒక సైడ్ ఉంటేనే సరిపోదు కదా రెండు సైడ్లు ఉంటేనే ఆ ప్రయాణం పెళ్లిదాకే వెళుతుంది ఆ ప్రేమ ప్రయాణం వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదేమో అయితే ప్రేమిస్తున్నాము జనసేన ఇక చెప్పాలా అన్నట్లుగా చమత్కారాలు విసిరారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు గురించి రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఆసక్తికరంగా అయితే మారాయి మొత్తానికి ఏం చేశారంటే ఆయన గత కొద్ది రోజులుగా కూడా వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు ఉండబోతూ ఉంది రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి పవన్ కళ్యాణ్ అయితే ఒప్పుకోలేదు పొత్తు గురించి అని చంద్రబాబు నాయుడు గారి మాటలు బట్టి అర్థమవుతూ ఉంది అందుకని ఆయన వన్ సైడ్ అని చమత్కరించారు దీని ద్వారా ఏం చేశారంటే ఈ పొత్తుల గురించి ఈ పొత్తుల బంతిని పవన్ కళ్యాణ్ గారి కోర్టులోకి నెట్టేశారు అంటే జనసేన పార్టీతో తాము పొత్తుకు సిద్ధమని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగానే చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ గారే తేల్చాల్సి ఉంది పొత్తు ఉంటుందా లేదా అనేది మొత్తానికైతే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక రెండు రెండున్నరేళ్ల పాటు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత ఆ తరువాత భారతీయ జనతా పార్టీ పైన ప్రత్యేక హోదా కోసం విమర్శలు చేయడం అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తు నుంచి కూడా బయటకు రావడం తెలుగుదేశం పార్టీ పైన కూడా చ పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా టార్గెట్ చేసింది ఇది అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని విమర్శలు చేశారు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ వల్ల మేమేం గెలవలేదు అన్నట్లుగా వ్యాఖ్యానాలు కూడా చేశారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారణయితే రేపినాయి అయితే టీడీపీ అనుకూల మీడియా కూడా అంటే వెనక నుంచి ఎవరున్నారు ఏంటనేది ఇప్పటికీ స్పష్టత లేదు కానీ శ్రీరెడ్డి వ్యవహారం కావచ్చు కత్తి మహేష్ కావచ్చు వీళ్ళందరినీ టీవీ డిబేట్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ పైన అంటే ఆయనకి సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడం ఆయన వ్యక్తిగత హరణం చేయడం ఇవన్నీ కూడా చేశారు ఒకప్పుడు మహాటీవీలో ఉన్న ఆయన ఇప్పుడు టీవీ ఫైవ్లో ఉన్నారు ఆయన ఏం చేశారు అందరికీ చూశారు పైకి మాత్రం జనసేనకి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా కనిపించినప్పటికీ ఎంత వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో అదంతా చేశారు అసలు ఒక్కొక్క డిబేటు అయితే ఎంతసేపు ఉంటుంది ఒక గంట సేపు ఉంటుంది లైవ్ మహా అయితే ఒక రెండు గంటలు ఉంటుంది ఆ నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు ఇదే రచ్చ ఇదే చర్చ తద్వారా పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు జనసేన పార్టీలోను అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ పవన్ కళ్యాణ్ గారిలో కూడా ఇదే అభిప్రాయం కూడా ఉంది కేవలం పొత్తు నుంచి బయటకు రావడం వల్ల తెలుగుదేశం పార్టీ పైన భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు అని టీడీపీ వర్సెస్ జనసేన అయిపోయింది ఎన్నికల దాకా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేశారు ఎలాంటి ఫలితాలు వచ్చాయో భారతీయ జనతా పార్టీకి జనసేనకి తెలుగుదేశం పార్టీకి అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి ఎలాంటి ఘన విజయం సాధించిందో కూడా తెలిసిందే ఒకవేళ పొత్తు పెట్టుకుని ఉంటే బహుశా నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్సిపికి వచ్చేవి కాదేమో ఒకవేళ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ ఓటు బాగా చీలడం ద్వారా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఈ నేపథ్యంలోనే పొత్తు లేనిదే కష్టం రెండు వేల ఇరవై నాలుగు నాటికి అని తెలుగుదేశం పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల బట్టి అర్థమవుతా అయితే చంద్రబాబును ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బోల్తా కొట్టించారు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో చంద్రబాబు నాయుడు ఎలా పడ్డారు అంటే మీరు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో మీరు కూడా అధికారాన్ని ఉన్నారు కదా మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరు మీరు పొత్తులనే ఉన్నారు కదా మిత్రులే కదా అని చెప్పేసి రెచ్చగొట్టి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ప్రత్యేక హోదానే ప్రధాన అజెండా అవుతుందేమో అని చంద్రబాబు నాయుడు గారు భావించబట్టి మొత్తానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టడంతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తుని తెగదెంపులు చేసుకున్నారు అది ఒక ఘోర తప్పిదం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికే కానీ అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా బీజేపీతో తెగదింపులు చేసుకునేలాగా వైసీపీ బేసిన స్కెచ్ బాగానే పారింది ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ వైఎస్ఆర్సీపీ అమలు చేస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఓట్లు చీలాలంటే అంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేక ఓట్లు చేయాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిడిబిడిగానే పోటీ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఓట్లన్నీ కూడా చీలిపోతాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ మరలా అధికారాన్ని చేజెక్కించుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అది జరగకూడదు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం జరగకూడదనే వైఎస్ఆర్సీపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉంది అందుకనే వైసీపీ మంత్రులు వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారిని నేనాడు పార్టీలతో పొత్తులు లేకుండా ఎప్పుడు పోటీ చేయలేదు కదా అని రెచ్చగొట్టే ప్రయత్నం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలకు రెచ్చిపోయి ఎస్ నేను ఒంటరిగానే పోటీ చేస్తానంటే ఇక అయిపోయినట్టే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే పాచిక బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారో ఆ పాచిక పారిందో ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తా ఏ పార్టీతో జనసేనతో పొత్తు ఉండదని చంద్రబాబు నాయుడు అన్నారంటే వైసీపీ ట్రాప్లో పడ్డట్టే అదే కావాల్సింది వైఎస్ఆర్సీపీకి అందుకనే పొత్తు లేకుండా మీరు పోటీ చేయండి చంద్రబాబును రెచ్చగొడతా ఉన్నారన్నమాట మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చేసిన తప్పుని మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తారంటే ఆయన వ్యాఖ్యలు బట్టి చేయరనే అర్థమవుతూ ఉంది జనసేన పార్టీతో పొత్తు కోసమే ఆయన తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు ఏమో అధికారాన్ని చేజక్కించుకున్నా చెప్పలేము అంటే వైసీపీ టీడీపీ జనసేనకి మధ్య ఈ విజయం అనేది ఖచ్చితంగా దోబూచులాడుతుంది అంత గట్టి పోటీ ఉంటుంది విడివిడిగా పోటీ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న ఏదైతే వ్యతిరేక ఓటు ఉంటుందో కొంత జనసేన చీల్ చేసుకుంటుంది కొంత టీడీపీ చీల్ చేసుకుంటుంది తద్వారా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే అవకాశాలే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మరి అంటే ఒక పక్క కాపులందరూ కూడా మాకు రాజ్యాధికారం లేదు కంపారెడ్డి సామాజిక వర్గాలే మా అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు కాపులకు ఎప్పుడు రాజ్యాధికారం కాపులు వాడేసుకుంటా ఉన్నాయి ఈ రెండు పార్టీలు అని కూడా మనీ మధ్యనే హైదరాబాద్లో కాపు నాయకులందరూ కూడా సమావేశమయ్యారు ముద్రగడ గారు కూడా ఒక పార్టీ పెట్టడానికి దళితుల్ని బీసీలని కలుపుకుపోతాన్ని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆయన కాపుల కోసం చేస్తున్నారా లేదంటే కాపు ఓటి చీల్చడానికి వేరే పార్టీలకు ఏదైనా ప్రయోజనాలు చేకూర్చడానికి చేస్తున్నారో అర్థం కాల ఇన్ని ఉన్నాయి అనమాట మొత్తం ఇప్పటికీ పొత్తులపైన ఒక స్పష్టత రానప్పటికీ ఈ కొత్త రాజకీయ పార్టీల మీద ఒక స్పష్టత రానప్పటికీ ఇవన్నీ కూడా చిక్కుముళ్ళు ఉన్నాయి మరి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే సీఎం అభ్యర్థి ఎవరు టీడీపీ జనసేన ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు శవధం చేశారు అసెంబ్లీలో నేను మరలా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతాను అని భువనేశ్వర్ గారి పైన వ్యాఖ్యల వ్యవహారాలు ఖచ్చితంగా ఏ పొత్తులు పెట్టుకున్నా వంటరిగా పొడి చేసినా ఏదైనా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి దాంట్లో డౌటే లేదు మరి ఇటు జనసేన పార్టీ సంగతి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీ శ్రేణులు కోరుకుంటా ఉన్నాయి నాయకులు కోరుకుంటా ఉన్నారు మరి అలాంటప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే సీఎం అభ్యర్థి ఎవరు ఖచ్చితంగా జనసేన పార్టీ కేటర్ కానీ వీళ్ళందరూ కానీ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలి అలా అయితే ఒప్పుకుంటాం పొత్తుకి ఇప్పటికే చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు అలా కుదరని పని కూడా ఉంది టీడీపీ ఒప్పుకోదు కదా టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థి జనసేనకి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి మరి ఈ నేపథ్యంలో ఈ పొత్తుల వ్యవహారం ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఇదంతా కూడా పొత్తు పెట్టుకోకపోతే ఏమీ లేదు ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి బలాలు వాళ్ళు చూసుకోవచ్చు టీడీపీ అలాగే జనసేన వైసీపీ వీళ్ళందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ టీడీపీ విమర్శలు దాడి కొనసాగుతూనే ఉంది టీడీపీ పైన బీజేపీ బీజేపీ పైన టీడీపీ మరి పొత్తు పెట్టుకుంటే జనసేన టీడీపీ మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయా లేదంటే బీజేపీతో తెగదెంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సింది ఒక్కరే ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చేసారు మాది వన్ సైడ్ లవ్ టూ సైడ్ లవ్ కావాలి అని చెప్పేసి మరి అదే ఆ టూ సైడ్ లెవ్కి ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్ గారు చెప్తారా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తారా అనేది అయితే ప్రస్తుతానికైతే ఆసక్తికరంగా మారింది ఇంకా రెండున్నర ఏళ్ళ ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడే పొత్తుల గురించి వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి తొమ్మిదవ తేదీన జనసేన పార్టీ సమావేశం కూడా జరగబోతూ ఉంది మంగళగిరిలో పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహిస్తారు అక్కడ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రైతుల సమస్యలు వీటితో పాటుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల నేపథ్యంలో పొత్తులపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయనైతే తెలుస్తూ ఉంది మరి చర్చల వరకే పరిమితమా ఏదైనా ప్రకటన చేస్తారా జనసేన పార్టీ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకు ఏదైనా కౌంటర్ కానీ వివరణ కానీ ఇస్తారా వేచి చూడాలా మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన చంద్రబాబు నాయుడు గారి వన్ సైడ్లో వ్యాఖ్యల పైన ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది పొత్తు పెట్టుకోకుండా విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా నుంచి మరిన్ని వార్తా విశేషాల కోసం టెలిగ్రామ్ యాప్ ఆదాన్ మరోకోణం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది జాయిన్ కావచ్చు